హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా పాట్ నెక్ బ్లౌజ్ పైపింగ్ వేసుకొని నీట్గా ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో చూసి వీడియో చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే చూడండి నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కాదండి నార్మల్ పైపింగే వేశాను చాలా సన్నగా వచ్చింది అదే మాదిరి హ్యాండ్స్ కూడా ఫ్రంట్ నెక్ కూడా మనం ఇదే పైపింగ్ అనేది వేసామన్నమాట ఇంత సన్నగా మనకి థ్రెడ్ లేకుండా పైపింగ్ చూడండి లోపల వైపు మడిచి అంతే ఓకేనా వీడియో మొత్తం చూసారంటే మీకు పైపింగ్ అలాగే నెక్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇలాగా లైనింగ్ పైన కరెక్ట్గా కట్ చేసుకొని మెయిన్ పార్ట్ ఎక్స్ట్రాగా కట్ చేసి పెట్టుకున్నాను రాంగ్ వైపు కిందకి రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని లైనింగ్ దానిపైన ఈ విధంగా కరెక్ట్గా పరుచుకొని అన్ని చోట్ల కదలకుండా పిన్ చేసేసుకోండి ఈ విధంగా పిన్ చేసేసుకున్న తర్వాత నెక్ వెంబడి మనం మిషన్ పాదం గుర్తుతో కరెక్ట్గా నెక్ వెంబడి ఒకే సైజులో కుట్టుకుంటూ రావాలి ఇక్కడ సెంటర్ పార్ట్ నెక్ నేను కట్ చేయలేదండి కాబట్టి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా వరకు హాఫ్ పాయింట్ వరకు మనం కుట్టుకొని తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్లోకి తీసుకురావాలన్నమాట అదే మనం అక్కడ కట్ చేస్తున్నాం అనుకోండి నెక్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది దగ్గరగా రాకుండా అన్నట్లుగా నేను కట్ చేయలేదన్నమాట కొద్దిగా జాయింట్ అనేది అలాగే పెట్టాను మీరు ఇక్కడ బటన్ వేసుకోవచ్చు అలాగే థ్రెడ్ వేసుకోవచ్చు అనమాట దానికోసం ఇలా కట్ చేయకుండా కొద్దిగా పాయింట్ పెట్టుకున్నామంటే మనం చాలా దగ్గరగా కుట్టేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట దానికోసం ఇప్పుడు వచ్చేసి నెక్ లోపల ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఓపెన్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల పాయింట్ దగ్గర కొంచెం కరెక్ట్గా కట్ చేసుకొని నెక్ అంతటికీ కూడాను ఎక్స్ట్రాగా ఘాట్లు పెట్టుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో ఇక్కడ మూల పాయింట్ దగ్గర ఎక్కువ క్లాత్ లేకుండా తగ్గించుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే అది లోపలికి ఫోల్డ్ అయినప్పుడు మందం రాకుండా ఉండడం కోసము ఓకేనా ఇప్పుడు నెక్ అంతా కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా వన్ ఇంచుకు ఒక గ్యాప్లో జాగ్రత్తగా ఘాట్లు పెట్టుకోవాలి ఇక్కడ కూడా మందం రాకుండా చూడండి నీట్గా తగ్గించుకోవాలి కొంచెం క్లాత్ని ఇప్పుడు లోపలికి ఈ విధంగా తిరిగేసుకుందాం ఇలా తిరిగేసుకున్నప్పుడు ఇలాంటిది మనం లోపలికి చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని ఇలా కొద్దిగా పుష్ చేసుకున్నామంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది మూల పాయింట్ కరెక్ట్గా వచ్చే వరకు క్లాత్ని బయటకు తీసుకోవాలండి ఈ విధంగా మనకు తెలుస్తుంది లోపల క్లాత్ ఉన్నది లేనిది ఇక్కడ కరెక్ట్గా తీసాము ఇదే మాదిరి మనం ఇంకొక వైపు కూడా తీసేసుకుందాము ఇలాగా ఏదైనా సహాయంతో తీసారంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది కొద్దిగా ఉన్నది మనం హ్యాండ్తోనే నీట్గా ఇలాగా తీసేసేయచ్చు అనమాట ఓకే ఈ విధంగా షార్ప్ పాయింట్ వచ్చే వరకు మనం నీట్గా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటినీ ఫోల్డ్ చేసి కుట్ అనేది వేసుకుందాము ఇలా కరెక్ట్గా టైట్ ఫోల్డ్ చేసి ఎడ్జ్లో కుట్టు వేసుకోండి ఓకేనా ఈ విధంగా ఈ షార్ప్ పాయింట్ని చూడు కరెక్ట్గా పట్టుకొని లైనింగ్ క్లాత్ పైకి కనిపించకుండా మెయిన్ క్లాత్ మాత్రమే పై వైపు కనిపించేలాగా కుట్టుకోవాలి అందుకోసం నేను లైనింగ్ వైపు నుంచి కుడుతున్నాను అనమాట లైనింగ్ వైపు నుంచి కుడితే మనకి మెయిన్ క్లాత్ మాత్రమే బయటికి కనిపించేలాగా కుడతాను అనమాట నేను ఓకేనా దానికోసం లైనింగ్ వైపు నుంచి కుట్టుకుంటున్నాను అలాగే రౌండ్ తిరిగే దగ్గర నీట్గా చాలా జాగ్రత్తగా కుట్టుకోండి రెండింటినీ ఫోల్డ్ చేస్తూ రౌండ్ షేప్లోనే అటు సైడ్ నుంచి కొద్దిగా పుష్ చేస్తూ కుట్టారంటే మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఇలాగా కింది వైపు నుంచి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి ఈ విధంగా మూల పాయింట్ వరకు చివరి వరకు వెళ్ళిన తర్వాత నీట్గా అటువైపుకి టర్న్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత మొత్తం లైనింగ్ అంతటిని కూడా జాయిన్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత దగ్గరగా నెక్ వచ్చేసిందో చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఇప్పుడు లైనింగ్ని జాయింట్ చేసుకుందాము ఇలాగా మొత్తం లైనింగ్ అంతటిని కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా లోపల ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకుందామండి ఓకేనా మనం ఇక్కడేం డిజైన్ చేయట్లేదు కాబట్టి బ్యాక్ డాట్స్ బ్యాక్ పట్టి కూడా వేసుకున్న తర్వాత నెక్కి పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇలా నెక్ని తిరగేసుకున్న తర్వాత కూడా పైపింగ్ వేసుకోవచ్చు అది కూడా చాలా సన్నగా మీరు చూసారు కదా వీడియో స్టార్టింగ్లో ఎంత సన్నటి పైపింగ్ వేసామో ఇప్పుడు వచ్చేసి టూ ఇంచ్ వెడల్పు ఉన్న పట్టి తీసుకొని పట్టిని ఒకవైపు మర్చి కుట్టేసుకుంటున్నాను మర్చి కుట్టేసుకొని కింది వైపు పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఓకేనా ఇప్పుడు బ్యాక్ పట్టి కింది వైపు పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మడిచేసి పెద్ద కుట్టు వేసుకోండి ఇది వచ్చేసి హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేటట్టు ఓకేనా ఈ విధంగా పట్టి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మీకు కుట్టి చూపిస్తాను సేమ్ మనం బ్యాక్ నెక్ ఎలాగైతే తిరిగేసామో అదే మాదిరి ఫ్రంట్ నెక్ కూడా తిరిగేసుకోవాలండి ఓకేనా నేను ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా చూపిస్తున్నాను కాబట్టి నేను ఫ్రంట్ నెక్ కూడా రెడీ చేసుకున్న తర్వాతే పైపింగ్ అనేది వేసుకుంటాం అంటే షోల్డర్ జాయింట్ తర్వాత పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి నెక్కు రౌండ్గా కుట్టుకొని వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని లోపల ఘాట్లు పెట్టుకోవాలి మొత్తంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేసి చివరిగా కుట్ అనేది వేసేసుకోవాలి చూడండి లోపల ఘాట్లు పెట్టాం కాబట్టి నీట్గా రౌండ్ షేప్లో ఫోల్డ్ అవుతుందండి ఘాట్లు పెట్టకపోతే నీట్గా ఫోల్డ్ అవచ్చు సరిగదా ఎంత నీట్గా రౌండ్ షేప్ వచ్చిందో ఇక్కడ కూడా మనం లైనింగ్ని జాయిన్ చేసేసేయాలి నెక్ తిరగేసుకున్న తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇలాగా నేను పై వైపు నుంచే జాయిన్ చేస్తాను మీరు ఆపోజిట్ సైడ్ నుంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాము ఇప్పుడు డాట్స్కి ఆల్రెడీ మార్కింగ్ చేశానండి ఆ మార్కింగ్ ప్లేస్లోనే నేను ఇక్కడ డాట్స్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి డాట్స్ మార్కింగ్ అనేది వేశాను నేను కటింగ్ టైంలోనే ఓకేనా అదే ప్లేస్లో నేను ఇక్కడ డాట్స్ అనేది కుట్టుకుంటున్నాను అలాగే ఉక్స్పట్టి వైప్ డాట్ కూడా నాకు మార్కింగ్ వీల్తో చేసిన మార్కింగ్ అనేది నాకు కనిపిస్తుందండి కాబట్టి దానిపై నేను కరెక్ట్గా వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం డాట్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా రెడీగా కుట్టి పెట్టేశానండి ఓకేనా ఇప్పుడు క్రాస్ బెల్ట్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేద్దాం ఈ పార్ట్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ సెంటర్ డాట్ ఒక వైపుకైనా ఫోల్డ్ చేసి కుట్టచ్చు లేదంటే సెంటర్కి ఇలాగా అటు సగం ఇటు సగం కూడా పెట్టేసి కుట్టొచ్చు అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని కట్ చేసుకోవాలి పట్టి వైపు కూడా కొద్దిగా షేప్ చేసేసుకొని ఖచ్చితంగా బాడీ పై కుండేలాగా పెట్టేసి ఒక కుట్టు వేసుకోండి చివరగా క్రాస్ బెల్ట్ పైన ఓకే ఇలా కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్తో ఉంటుంది సేమ్ ఇదే మాదిరి ఇంకొక పార్ట్ కూడా రెడీ చేయాలండి నేను ఒకవైపు పార్ట్ మాత్రమే చూపించాను మీకు ఓకేనా వీడియో లెంత్ అవుతుంది కదా దానికోసం ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసేసాను హుక్స్ పట్టి ఎక్స్ట్రా పట్టి కూడా కుట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయింట్ కరెక్ట్గా చేసుకోవాలి చూడండి ముందుకి వెనక్కి కాకుండా కరెక్ట్ మనం నెక్కలు తిరిగేసాం కాబట్టి రెండింటినీ సమానంగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డబల్ స్టిచ్ కూడా వేసేసుకొని రెండు వైపులా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ రెండు వైపుల షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కచ్చు క్లాత్ అంతా బ్యాక్ పార్ట్ వైపుకే ఉండేలాగా చూసుకొని ఒక గుట్టు వేసేసేయండి షోల్డర్ పైన అది కూడా ఖర్చు బయటికి కనిపించకుండా లోపలికి ఉండేలాగా పెట్టేసి ఈ కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా నెక్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని కూడా తిరిగేసుకుందాము ఇక్కడ నేను హ్యాండ్స్ కతుకులు వచ్చినాయి వాటిని నేను జాయిన్ చేసుకున్నాను ఈ విధంగా లోపల వైపుకి జాయింట్ క్లాత్ వెళ్ళిపోయేలాగా పెట్టేసుకొని నేను ఇప్పుడు హ్యాండ్ కింది వైపు తిరగేసుకుంటున్నాను నార్మల్గా హ్యాండ్స్ ఎలా అయితే తిరగేస్తామో దానికోసం ఈ బ్లౌజ్ అంతటికీ కూడా ఫస్ట్ తిరగేసుకున్న తర్వాత పైపింగ్ కుడతాం కాబట్టి నేను హ్యాండ్స్ కూడా లైనింగ్తో తిరిగేసిన తర్వాతనే పైపింగ్ అనేది లాస్ట్లో చూపిస్తున్నాను ఓకేనా ఈ విధంగా లైనింగ్ వైపుకి ఖచ్ అంతా పెట్టేసి ఒకసారి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా టైట్ ఫోల్డ్ చేసేసుకొని ఒక కొట్టేసేసుకోండి ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేసుకుందాము ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా కట్ చేసుకోవాలి చుట్టూతా ఇప్పుడు వచ్చేసి క్రాస్ పీస్ కట్ చేసుకుందాము స్ట్రెయిట్ పీస్ కాదు క్రాస్ పీస్ ఆల్రెడీ నేను ఇక్కడ క్రాస్ పీస్ తీస్తున్నదేనండి రెగ్యులర్గా నేను పైపింగ్కి వాడతాను కాబట్టి అదే క్రాస్ పీస్లోనే నేను ఇక్కడ వన్ ఇంచ్ వెడల్పుతో కరెక్ట్గా తీసుకుంటున్నాను మనకి కావాల్సినంత అనమాట ఓకేనా ఈ విధంగా క్రాస్ పీసు వన్ ఇంచ్ కరెక్ట్ వెడల్పు చాలండి ఈ పైపింగ్ కోసం ఎక్స్ట్రా ఏం అవసరం లేదు ఇలా మనకు కావాల్సిన పీసెస్ చూడండి వన్ ఇంచ్ కరెక్ట్గా ఉందన్నమాట చూడండి వన్ ఇంచ్ నుంచి టూ ఇంచ్ వరకు కూడా చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మూడు నాలుగు పీసెస్ తీసుకున్నాను క్రాస్వి కాబట్టి వీటిని అన్నిటిని కూడా ఈ విధంగా క్రాస్గా ఎల్ షేప్లో పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేయడం వల్ల మనకి పైపింగ్ అనేది మందం రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది దానికోసం ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకొని ఇక్కడ టూ పీసెస్ జాయింట్ కాబట్టి ఇది ఎటు సైడ్కి అటు సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్ని పీసెస్ని కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు ఒక పావు ఇంచ్ అంతా మర్చుకోవాలండి ఓకేనా మొత్తం పట్టీకి అంతటికీ కూడాను ఒక పావు ఇంచ్ అంతా మర్చి పెట్టేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూడండి ఈ పట్టి రైట్ సైడ్ వైపు కింది వైపు పెట్టుకోవాలి బ్లౌజ్ రైట్ సైడు పట్టీ రైట్ సైడు మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా కింది వైపు పెట్టేసి ఇలాగా ఒక అంత క్లాత్ బయటికి కనిపించేలాగా పెట్టుకుంటూ నెక్ చివరగా వేసుకుంటూ రావాలన్నమాట ఈ పట్టీ పైన నెక్ని పెడుతూ ఎంత చివరగా వీలైతే అంత చివరగా కుట్టు వేసుకుంటూ ఈ పట్టీని నెక్తో జాయిన్ చేసుకోవాలి మనం ఎంత చివరగా వేస్తే మనకు అంతటి సైన్ సన్న పైపింగ్ అనేది వస్తుందన్నమాట ఈ మూల చూడండి ఈ మూల చాలా చివరి వరకు వెళ్ళిన తర్వాత నెక్ని ఈ పట్టీ వైపుకి ఇలాగ టర్న్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఒక ఫ్రిల్ లాగా వస్తుందండి ఆ ఫ్రిల్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ మీరు నెక్ని టర్న్ చేస్తూ ఈ పట్టీ పైన పెట్టుకొని రావాలి నేనండి కష్టం ఏమీ ఉండదు మీరు కుట్టుకుంటూ చూసుకుంటూ కుట్టారంటే కూడా వచ్చేస్తుంది ఓకేనా డైరెక్ట్ ట్రై చేసినప్పుడు ఈజీనే అనిపిస్తుంది ఆ మూల పాయింట్ అనేది కుట్టేటప్పుడు ఆ పట్టీ పైన నెక్ని పెడుతూ కుట్టుకుంటూ వెళ్ళాలంతే ఈ విధంగా మామూలుగా రౌండ్ నెక్కి స్క్వేర్ నెక్కి అంతటికీ కూడా ఈ పైపింగ్ మీరు యూస్ చేసుకోవచ్చు నెక్ని లైనింగ్తో తిరిగేసిన తర్వాత ఈ విధంగా పట్టీని కుట్టుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ కూర్చోండి మూల పాయింట్ వచ్చినప్పుడు సూది లోపలికి ఉంచుకోవాలి తర్వాత ఈ నెక్ని పట్టీ వైపుకి టర్న్ చేసి తిప్పుకోవాలి కింది వైపు ఫ్రిల్ వస్తుంది దాన్ని నెక్ కిందకి రాకుండా పక్కకి పెట్టేసి కుట్టుకోవాలి అంతే ఈ విధంగా ఇటు చివర కూడా మరీ చివరి దాకా కాకుండా ముందే నేను కట్ చేసుకుంటున్నాను హుక్స్ పట్టి వైపు పైన వరకు కాకుండా ముందే కట్ చేసి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా ఇప్పుడు చూడండి చాలా సింపుల్ అండి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవడమే చూసారు కదా ఎంతటి సన్నటి పైపింగ్ వస్తుందంటే అంతటి సన్నటి పైపింగ్ వస్తుందండి ఫోల్డ్ చేసి పట్టుకున్నామంటే చాలు మనం నార్మల్ పైపింగ్ అయితే టైట్గా లోపల కచ్చు క్లాత్ పెట్టి టైట్గా ఫోల్డ్ చేస్తే తప్ప మనకి మంచిగా రౌండ్గా రాదు ఇక్కడ అలాంటి అవసరం ఏమీ లేకుండా ఫోల్డ్ చేసి పట్టుకుంటే చాలు సన్నటి పైపింగ్ అనేది వస్తుంది ఓకేనా ఈ మూల పాయింట్లో కూడా మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ రెండు వైపులా ఫోల్డ్ చేసేసి మధ్యలో ఒక ఫ్రిల్ వస్తుంది ఆ ఫ్రిల్ని మీరు టైట్గా అదిం పట్టేసుకోండి అంటే బయట వైపుకి రాకుండా ఓకేనా బయటకి కనిపిస్తే ఆ ఫ్రిల్ నీట్గా ఉండదు కాబట్టి ఆ కొద్ది ప్లేస్లోనే ఆ ఫ్రిల్ అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా మీరు ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే ఇటువైపుకి టర్న్ చేసేసుకోండి ఇక్కడ మనకి పాట్ షేప్ అనేది వచ్చింది కాబట్టి మొత్తంగా రౌండే ఉంటుంది కాబట్టి మీరు అట్ సైడ్ నుంచి రౌండ్ షేప్లోనే కొద్దిగా లాగి పట్టుకోండి ఓకేనా అప్పుడే మనకి రౌండ్ చాలా నీట్గా వస్తుంది ఓకేనా నేను చూడండి కొద్దిగా లాగి పట్టుకుంటున్నాను రౌండ్ షేప్లో ఈ విధంగా కొద్దిగా పూష్ చేసామంటే మనకి రౌండ్ షేప్ చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఈ విధంగా కొద్ది కొద్ది దూరం వరకే పట్టుకుంటూ ఈ నెక్ని నెక్కి పైపింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా లాంగ్గా డిస్టెన్స్కి పట్టుకుంటే ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా వచ్చే ఛాన్స్ ఉంటుంది దానికోసం ఇక్కడ కూడా మొత్తంగా క్లాత్ని నీట్గా పట్టుకోవడం కోసం క్లియర్గా ఈ పైపింగ్ క్లాత్ని టైట్గా లాగి పట్టుకొని ఫోల్డ్ చేసేసి సన్నటి పైపింగ్ పట్టుకున్న తర్వాత కుట్టు వేసుకుంటూ రావాలి చూసారు కదా ఇక్కడ ఫిల్ బయటికి కనిపిస్తుంటే నేను చిన్నటి పిన్ తీసుకొని లోపలికి పూసేస్తున్నాను అనమాట ఆ విధంగా ఈ విధంగా నెక్ మొత్తం కూడా కుట్టేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందంటే మనం ఐరన్ కూడా చేయలేదు డైరెక్ట్ చూపిస్తున్నాను నేను మీకు చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది నెక్ అనేది చూసారు కదా ఈ విధంగా ఎంత సన్నగా పైపింగ్ వచ్చింది చూడండి ఇదే మాదిరి మనం హ్యాండ్స్ కూడా వేసుకోవాలి పైపింగ్ ఆల్రెడీ లైనింగ్తో తిరగేసుకున్నాం కదా హ్యాండ్స్కి ఇక్కడ కూడా పైపింగ్ చేసేసాను నేను ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము ఫ్రంట్ వైపు లోతో వచ్చేలాగా చూసుకొని షోల్డర్ పైన ఘాటు కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గానే ఉన్నాయి హ్యాండ్స్ కాబట్టి మొత్తంగా కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒకే సైజులో జాయిన్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా రెండింటినీ సమానంగా పట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి సేమ్ ఇదే మాదిరి ఇంకొక హ్యాండ్ను కూడా జాయింట్ చేసుకోవాలండి నేను ఒక వైపు హ్యాండ్ జాయింట్ మాత్రమే చూపిస్తున్నాను ఈ విధంగా చూసారు కదా నీట్ ఫినిషింగ్తో హ్యాండ్ జాయింట్ చేసుకున్నా ఇంకొక వైపు కూడా జాయింట్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలాగ చంక దగ్గర రెండు క్లాతుల్ని సమానంగా పట్టుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర కూడా సమానంగా పట్టుకోవాలి ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచ్ అనమాట అంటే డబల్ ఫోల్డ్లో ఉన్నప్పుడు సెవెన్ ఇంచ్కి ఒక రెండు పాయింట్లు తక్కువ అనమాట అలాగే రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అంటే సెవెంటీన్ ఇంచ్ అనమాట ఓకే ఈ విధంగా పాయింట్ చేసుకొని అక్కడ నుంచి కొద్దిగా డౌన్లాగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా సైడ్లో ఏమన్నా ఎక్స్ట్రా వచ్చింటే దాన్ని నీట్గా షేప్ చేసేసుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా దాని పక్కన మనకి కావాల్సినన్ని కుట్లు వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇదే మాదిరి ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా రెడీ అవుతుంది అలాగే నేను ఇక్కడ డోరీస్ కోసం ఆల్రెడీ డోరీ రెడీ చేసుకున్నాను తర్వాత హ్యాంగింగ్స్ కూడా సింపుల్గా కుట్టేసుకున్నాను అనమాట కరెక్ట్గా ఈ మూల ప్లేస్లో ఇలాగా మిషన్ పాదాన్ని పెట్టుకొని దానికి స్ట్రైట్గా మనం ఈ డోరీని కరెక్ట్గా పెట్టేసుకొని వన్ ఇంచ్ లోపల వరకు దానిపైన మనం ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగా రఫ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనకి డోరీ కూడా నీట్గా సెట్ అయిపోతుంది చూసారు కదా ఇంత కరెక్ట్గా పెట్టుకోవాలండి మూల ప్లేస్లో ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఫ్రంట్ వైప్ కూడా బ్యాక్ వైప్ కూడాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్